సీతారామ ప్రాజెక్ట్ మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్ట్ మోటార్లను ఆన్ చేశారు. వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్ట్ మోటార్లని రన్ చేయడానికి అధికారులు యత్నించారు. రాత్రి అశ్వాపురం మండలం పీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ మోటార్లను ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది సక్సెస్ అయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 17,000 కోట్ల రూపాయల ఖర్చు అంచనాలతో 10 లక్షల ఎకరానికి సాగునీటిని అందించేందుకు సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయలని సీతారామ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు. అయితే మోటార్లు సిద్ధమైన కొన్ని చోట్ల భూసేకరణ సమస్యతో ఇప్పటికీ కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. ఏనుకూరు నుంచి వైరా వరకు 90 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న కాలువ పనులు ఆగస్టుకు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా సాగునీటిని వైరాకు తరలిస్తారు. వైరా రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ కాలువల ద్వారా సత్తుపల్లి వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.